సో రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ రెసల్మీనియా మ్యాచ్ పైన డబ్ల్యూడబ్ల్యూఏ మనకు ఒక మంచి అప్డేట్ ఇచ్చింది. అండ్ ఆల్సో గైస్ మన రాయల్ రంబుల్ 2021 విన్నర్ ఎవరో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో గైస్ మనం ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో రెసల్మీనియా అటెండెన్స్ని రివీల్ చేసి మనకి ఒక పెద్ద షాక్ ఇచ్చింది డబ్ల్యూడబ్ల్యూఏ. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తో. సో గైస్, ఈ వీక్లో జరిగిన మండే నైట్ రాలో ఏమేమి జరిగిందో నేను మీకు అయితే ఒక రివ్యూ వీడియో చెప్పి దాంట్లో నా ఒపీనియన్ కూడా ఇచ్చాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, వెళ్ళండి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే కొంచెం అయితే గైస్ మనకి ఇక్కడ వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవుతూ కనిపించింది. ఇక ఫ్యాన్స్కి ఏం నచ్చిందో షోలో కానీ మనకైతే 1.854 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది. అండ్ మనం లాస్ట్ వీక్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే అది 1.819 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది. సో గైస్ ఎక్కడనో ఒక 20% అయితే పెరిగింది. అండ్ ఆల్సో మీ ఒపీనియన్ కూడా నా కింద కామెంట్ చేసేయండి, మీకు ఈ వీక్ జరిగిన మండే నైట్ రా మంచిగా అనిపించలేదా లేకపోతే మంచిగా అనిపించిందా అన్నది నా కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ద డెడ్ మ్యాన్ అండర్టేకర్ గురించి. సో గైస్, ఇలానే నార్మల్గా రెస్లింగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు అండర్టేకర్. అండ్ అప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు అండర్టేకర్ని, ఒకవేళ మీలాగానే సేమ్ ఈక్వల్గా అంటే ఈక్వల్ స్ట్రెంగ్త్ అండ్ ఈక్వల్ సైజ్ ఉన్న రెస్లర్ ఎవరన్నా ఇప్పుడు కరెంట్లీ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎవరన్నా ఉన్నారా అంటే, అప్పుడు అండర్టేకర్ చెప్పారు బ్రాన్ స్ట్రోమన్ అని. సో గైస్, బ్రాన్ స్ట్రోమన్ ఇప్పుడు ఈక్వల్ అండర్టేకర్ అంట. అంటే మీరు హైట్లో చూసినా, పర్సనాలిటీలో చూసినా, వెయిట్లో చూసినా మనకి సేమ్ 330 పౌండ్స్ ఉన్నారు. అండర్టేకర్ రెస్లింగ్ చేసే టైంలో సేమ్ 330 పౌండ్స్ ఇద్దరు కూడా. సో గైస్ ఇలా ఈక్వల్ వెయిట్ ఉన్నారు అండ్ ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. సో ఇప్పుడు ఏమన్నా అంటే నెక్స్ట్ అండర్టేకర్ అంటే అది బ్రాన్ స్ట్రోమన్ అని చెప్పారు. అండ్ ఆల్సో బ్రాన్ స్ట్రోమన్తో మనకి కొన్ని మ్యాచెస్ కూడా ఆడారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ అండ్ లూక్ హార్పర్ కూడా మ్యాచ్ ఏంటంటే అప్పుడు ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో గైస్ అప్పుడు మనకి అండర్టేకర్ అబ్జర్వ్ చేశారంట బ్రాన్ స్ట్రోమన్ స్ట్రెంత్ ని. అండ్ అప్పుడే గెస్ట్ చేశారంట తొందరలో బ్రాన్ స్ట్రోమన్ ఒక మంచి రెస్లర్ అవుతారని. సేమ్ అలానే జరిగింది ద మాన్స్టర్ యంగ్ మ్యాన్. ఇప్పుడైతే చాలా డిఫరెంట్గా ఉన్నారు అప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే. అండ్ ఇప్పుడైతే గైస్ కరెంట్లీ మనకి మండే నైట్ రా రోస్టర్లో ఉన్నారు కానీ ఇప్పుడు కనబడలేరు, ఇంజరీ అన్న రీజన్తో బయటికి వెళ్ళిపోయారు. కానీ గైస్ ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టోరీ లైన్ లేదు బ్రాన్ స్ట్రోమన్ కోసం, అందుకోసం మనం మనకి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కనిపించట్లేదు. బట్ యునో ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయొచ్చు, మనకి రాయల్ రంబుల్లో కూడా ఒక సర్ప్రైజ్ చేసే ఛాన్స్ ఉంది బ్రాన్ స్ట్రోమన్. సో ఇదైతే అండర్టేకర్ ఒపీనియన్ బ్రాన్ స్ట్రోమన్ పైన. అండ్ నెక్స్ట్ అయితే గైస్ మనం ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, ఏదైతే రాయల్ రంబుల్ 2021 విన్నర్ గురించి ఉందో. సో గైస్ నేను ఇప్పుడైతే రెస్లింగ్ ఆర్టికల్స్ అండ్ నా ఓన్ ప్రెడిక్షన్తో చెప్తున్నాను, ఒక 3 రెస్లర్స్ పేరు చెప్తాను. నెంబర్ 3 కీత్లీ. సో గైస్ కీత్లీ అయితే మనకి ఎన్ఎక్స్టీ నుంచి మండే నైట్ రోస్టర్ పైన వచ్చారు. అండ్ బాగానే స్టార్టింగ్ డేస్లో కొంచెం యావరేజ్గానే జరిగింది, సగం మ్యాచెస్ అయితే మొత్తం ఇంటర్ఫియరెన్స్తో అయింది. బట్ గైస్ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం ఒక మిడ్ కార్డ్ రెస్లర్ లాగా ఉన్నారు. మనం చూసాం రీసెంట్లీ షేమస్తో రెవెల్ అయింది అండ్ మనకి టైటిల్ పిక్చర్లో కూడా కనిపించారు డ్రూ మ్యాక్ఇంటైర్తోని, బట్ ఇప్పుడు సీన్ అలా లేదు. సో గైస్ ఇప్పుడు మొత్తం కెరియర్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పాలి ఎన్ఎక్స్టీ నుంచి మండే నైట్ రాకి తీసుకొచ్చి. బట్ గైస్ ఇక్కడ ఒక మొత్తం కెరియర్కి రీఫ్రెష్ దొరికే ఛాన్స్ ఉంది కీత్లీకి రాయల్ రంబుల్ని విన్ అవడంతో. సో గైస్ కీత్లీని చూపెట్టడం లేదు, బట్ గైస్ కీత్లీ ఒక మంచి రెస్లరే. మనం చూసిన ఇప్పటికీ బ్రాన్ స్ట్రోమన్ని ఫేస్ చేశారు, బ్రాక్ లెస్నర్ ఫేస్ చేశారు అండ్ ఆల్సో రోమన్ రీన్స్ కూడా ఫేస్ చేశారు సర్వైవర్ సిరీస్లో. ఎంత మంచి హైట్ అండ్ బాడీ ఉందో సేమ్ అంత మంచి యాథ్లీ కూడా కీత్లీ కాబట్టి. సో గైస్ ఇక్కడ కీత్లీ డిజర్వ్ చేస్తారు రాయల్ రంబుల్ మ్యాచ్ని గెలవడానికి. అండ్ ఆల్సో మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ని ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది అండ్ రోమన్ రీన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. మనం చూసాం సర్వైవర్ సిరీస్లో అయితే రోమన్ రీన్స్ అండ్ కీత్లీ మధ్యలో ఏదైతే సర్వైవర్ సిరీస్ మ్యాక్డౌన్ అండ్ ఎన్ఎక్స్ ఉన్నప్పుడు చాలా మంచి బ్రాల్ అయింది అని నేను అనుకున్నాను, వీళ్ళిద్దరి మధ్యలో 1-on-1 మ్యాచ్ అయితే బాగుంటుందని. సో అది మనకి రెసల్మీనియా మెయిన్ ఈవెంట్లో యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా కావచ్చు, లేదంటే డ్రూ మ్యాక్ఇంటైర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో గైస్ ఇక్కడ నెంబర్ 3 అయితే కీత్లీ అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇంకెవరో కాదు ద ఫినామినల్ 1 ఏజే స్టైల్స్. సో గైస్ ఇక్కడ ఏజే స్టైల్స్ కూడా ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. సో మీరు ఒకసారి రాయల్ రంబుల్ 2016లో చూసుకుంటే అప్పుడు డెబ్యూట్ చేశారు అండ్ మనకి రీసెంట్గా జరిగిన రాయల్ రంబుల్ 2020 తప్ప ఈ మధ్యలో మనకి ఎక్కడ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఏజే స్టైల్స్ కనిపించలేదు. ఎందుకంటే గైస్ అప్పుడు ఏజే స్టైల్స్ దగ్గర కరెక్ట్ రీజన్ లేకుండే, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అసలుకి ఏజే స్టైల్స్కి రాయల్ రంబుల్ మ్యాచ్ గెలవడం అవసరమే లేకుండే. ఎందుకంటే చూడండి అప్పుడు మంచి పుష్లో ఉండే అండ్ 2016 వల్లేసే 2017, 2018 and 2019లో అయితే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్తోనే రాయల్ రంబుల్లో ఎంటర్ అయ్యారు. అండ్ ఆల్సో చాలామంది మంచి రెస్లర్స్ని ఫేస్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ డానిల్ బ్రెయిన్ జాన్సన్ లాంటి రెస్లర్కి అగనిస్ట్ తన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ని డిఫెండ్ చేశారు ఏజే స్టైల్స్. సో గైస్ అప్పుడైతే కరెక్ట్ రీజన్ లేకుండే రాయల్ రంబుల్ మ్యాచ్లో ఎంటర్ అయ్యి విన్ అవ్వడానికి. బట్ ఇప్పుడైతే గైస్ కరెక్ట్ టైం వచ్చింది ఏజే స్టైల్స్కి. అండ్ లాస్ట్ ఇయర్ అయితే మనం చూసాం ఆమె ఇంజరీ వల్ల సరిగ్గా పర్ఫామ్
పర్ఫామ్ చేయలేదు రాయల్ రంబల్ 2020లో ఏజే స్టైల్స్. బట్ గైస్ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఏజే స్టైల్స్ దగ్గర మంచి పుష్ లేదు అండ్ చేతిలో టైటిల్ లేదు. సో ఇప్పుడు రాయల్ రంబల్ వస్తుంది అండ్ రాయల్ రంబల్లో ఎంటర్ అవుతున్నానని డిక్లేర్ కూడా చేశారు కాబట్టి ఇక్కడైతే గైస్ ఛాన్స్ ఉన్నాయి ఏజే స్టైల్స్కి. అండ్ ఇప్పుడు మెయిన్లీ ఒక మంచి రీజన్ ఉంది ఎందుకు ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్ గెలవాలని. సో ఇక్కడైతే నేను అనుకుంటున్నాను ఏజే స్టైల్స్ మనకి రాయల్ రంబల్ మ్యాచ్ గెలవచ్చు అండ్ మళ్ళీ ఇంకొకసారి ఫేస్ చేయొచ్చు డ్రూ మ్యాక్ఇంటైర్ని అట్ ద గ్రాండెస్ట్ స్టేజ్ ఆఫ్ ద మాల్ రెసల్ మినియా 37 మెయిన్ ఈవెంట్లో. సో గైస్ ఇక్కడ ఏజే స్టైల్స్ కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గైస్ నెంబర్ 1 వచ్చేసి డానియల్ బ్రైన్. సో గైస్ డానియల్ బ్రైన్ అయితే డిక్లేర్ చేశారు రాయల్ రంబుల్లో ఫస్ట్ ఎంట్రెన్స్ వచ్చేసి రాయల్ రంబుల్లో డానియల్ బ్రైన్దే ఉంటుందని. అండ్ ఆల్సో డబ్ల్యూడబ్ల్యూఈలో రాయల్ రంబుల్ మ్యాచ్లో డానియల్ బ్రైన్ ఉండి మ్యాచ్ కానీ గెలవలేదు అనుకోండి అప్పుడు ఏదో ఒక పెద్ద ఇష్యూని అవుతుంది డబ్ల్యూడబ్ల్యూఈలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోమన్ రీన్స్ చూసుకోండి, రోమన్ రీన్స్ కెరియర్లో అమెరికన్స్ రోమన్ రీన్స్ హేట్ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ డానియల్ బ్రైనే. సో మనకి రాయల్ రంబుల్ 2015లో మొత్తం ఎరీనాలో క్రౌడ్ అవుతా అనుకున్నారు డానియల్ బ్రైన్ ఈసారి రాయల్ రంబుల్ గెలుస్తారని. బట్ మ్యాచ్ ఎండింగ్లో ఏమైంది, ఇక్కడ రోమన్ రీన్స్ గెలిచారు రాయల్ రంబుల్ 2015. సో అందుకోసం మనకి చాలా హేట్ దొరికింది అప్పటి నుంచి రోమన్ రీన్స్ కి. అండ్ ఈసారి మళ్ళీ మనకి రాయల్ రంబుల్లో ఎంటర్ కాబోతున్నాడు డానియల్ బ్రైన్. సో గైస్ చూద్దామని ఈసారి ఫస్ట్ ఎంట్రెన్స్ అంటే నాకైతే మళ్ళీ గ్రేటెస్ట్ రాయల్ రంబుల్ 50 మ్యాన్ ఎలిమినేషన్ మ్యాచ్ గుర్తొస్తుంది. ఆ మ్యాచ్లో కూడా గైస్ మనకి డానియల్ బ్రైన్ సెకండ్ మెంబర్ లాగా ఎంటర్ అయ్యారనుకుంటా. అండ్ మ్యాచ్లో లాస్ట్ మినిట్ వరకు ఉన్నారు, అంటే గైస్ లాస్ట్ 3 మెంబర్స్ ఉంటారు కదా రాయల్ రంబుల్లో, దాంట్లో థర్డ్ పర్సన్ మన డానియల్ బ్రైన్ అయి ఉండే. అండ్ ఇప్పటివరకు లాంగెస్ట్ టైం అనుకుంటా డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీ 1 hour 16 minutes మ్యాచ్లో సర్వైవ్ చేశారు డానియల్ బ్రైన్. సో లెట్స్ సీ మంచి పర్ఫామ్ చేశారు రాయల్ రంబుల్లో. అండ్ ఇవైతే 3 మెంబర్స్ రూమర్ అవుతున్నారు ఈ ఇయర్ రాయల్ రంబుల్ని గెలుస్తారని. అండ్ ఇంకా వేరే ప్లేసెస్ కానీ మీ మైండ్లో ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే గైస్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రెసల్ మీనియా 37 గురించి. సో ఆల్రెడీ నేను మీకు డేట్ టైం అండ్ లొకేషన్కి అయితే ఒక మంచి వీడియో చేశాను. మీకు ఇంకా అన్నిటి గురించి తెలియదంటే మీద మీకు ఐ బటన్లో వీడియో లింక్ వస్తుంది, ఆ వీడియో చూశాక మళ్ళీ వీడియోని కంటిన్యూ చేయండి. సో గైస్ నేను మీకు ఒక వీడియోలో చెప్పాను రెసల్మీనియాలో మనకి ఇంతమంది వచ్చే ఛాన్స్ ఉందని గెస్సింగ్ చెప్పాను మీకు ఒక 14,000 మెంబర్స్ అని. బట్ గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ మనకి ఇంకో లెవెల్ సర్ప్రైజ్ ఇస్తుంది, ఎందుకంటే మనకి ఈసారి 14,000 మెంబర్సే కాదు మనకి ఇంకొంచెం ఎక్కువ మంది చూడడానికి దొరుకుతారు రెసల్మీనియా 37లో. సో యాక్చువల్లీ గైస్ మనకి రెసల్ ఓట్స్ ఏమని చెప్తున్నారంటే ఈసారి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లానింగ్ చేస్తుందంట 25,000 ఫ్యాన్స్ తేవడానికి ప్లాన్ చేస్తుందంట ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అలానే డే 1కి అండ్ డే 2కి కూడా 25,000 ఫ్యాన్స్కి తీసుకోవడానికి ప్లాన్ చేస్తుందంట. సో గైస్ ఇది ఇప్పుడు కన్ఫర్మ్ అని చెప్పలేము ఎందుకంటే జస్ట్ ఒక రూమర్ మాత్రమే. అండ్ లెట్ సీ ఇది ఇంకా కన్ఫర్మ్ కానీ విషయం, ఒకవేళ నిజంగానే కన్ఫర్మ్ అయితే ఇది కొంచెం గుడ్ న్యూస్ అవుతుంది రెసల్మీనియా 37కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియన్ ఈవెంట్ ఏదైతే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకుల్ ఉందో సో దాని గురించి కొంచెం మాట్లాడదాం. సో గైస్ మనకి ట్రిపుల్ హెచ్ అయితే రీసెంట్గా ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు సోనీ టీవీలో అండ్ అక్కడ కొంచెం స్నీక్ పీక్ రివీల్ చేశారు అనుకోండి సూపర్ స్టార్ స్పెక్టాకుల్ గురించి. సో ఏమని చెప్పారంటే ఈ ఈవెంట్ మొత్తం ఇండియన్ కల్చర్లో జరగబోతుందంట, అంటే మనకి స్టార్టింగ్లో సమ్ పంజాబీ డ్యాన్స్ చూడడానికి దొరకచ్చు, ఎలా అయితే డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయ్యాక మనకి ఒక టాప్ షో చూడడానికి దొరుకుతుందో జిండర్ మహాల్ది, సేమ్ అలానే ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ట్రిపుల్ హెచ్ ఒక ప్రామిస్ ఇస్తున్నారు మొత్తం ఈ ఈవెంట్ అంతా ఇండియన్ కల్చర్లో జరగబోతుందంట స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ ఆల్సో మనకే తెలియని ఒక టాప్ 10 ఇండియన్ టాలెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట ఈ షోలో. అండ్ ఇంతేకాదు గైస్ సర్ప్రైజ్ ఇంకా ఉంది, ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ డ్రూ మ్యాక్ఇంటైర్ మనకి సూపర్ స్టార్ స్పెక్టాకుల్లో చూడడానికి దొరుకుతారంట. సో వచ్చి మ్యాచ్ ఇస్తారా లేదంటే జస్ట్ ఒక ప్రోమో లాంటిది కట్ చేస్తారా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ మీకు తెలిసిందే ఇప్పుడు కరెంట్లీ కరోనాకి పాజిటివ్ అయ్యారు అండ్ ఐ థింక్ అప్పటివరకు కొంచెం ఫిట్గానే ఉన్నట్టున్నారు, ఎందుకంటే షో టేపింగ్ కూడా ఇప్పుడు తొందరలోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి. మనకి రిపబ్లిక్ డే 26th రోజు అయితే మనకి ఇది ఆనర్ అవుతుంది మన ఇండియాలో. అండ్ ఇంతేకాదు గైస్ ఇక్కడ మనకి ట్రిపుల్ హెచ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమని చెప్పారంటే మీకు కొంతమంది డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్స్ కూడా చూడడానికి దొరికే ఛాన్స్ ఉందని చెప్పారు సూపర్ స్టార్ స్పెక్టాకుల్కి. సో లెట్స్ సీ జస్ట్ హైప్ దేవడానికి చెప్పారో లేదంటే నిజంగానే మనకి లెజెండ్స్ చూడడానికి దొరుకుతారో ఇదైతే కన్ఫర్మ్ కాదు. బట్ లెట్స్ సీ ఒకటైతే గ్యారంటీ మన ఇండియన్ లెజెండ్ ద గ్రేట్ కలి అయితే కనిపిస్తారు సూపర్ స్టార్ స్పెక్టాకుల్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన రెసల్ మీనియా 39 మెయిన్ ఈవెంట్ గురించి. అండ్ అదే ద బామబుల్ రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్. సో అప్పుడు మనకి ట్రైబల్ చీఫ్ ఉంటారు, మళ్ళీ ఫేస్ రోమన్ రెయిన్స్ వస్తారో తెలియదు. బట్ గైస్ ఇక్కడ మ్యాచ్ అయితే ఇప్పుడే హైప్ చేయడం స్టార్ట్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో గైస్ మీ
నేను ఆఫీషియల్లీ పోస్ట్ చూడొచ్చు. ఇప్పటివరకే మనమైతే జస్ట్ న్యూస్ ఆర్టికల్స్ అండ్ రూమర్స్ అండ్ రాక్ వాళ్ళ దగ్గర నుంచే మనం చూసాం వేదర్ వాళ్ళ మ్యాచ్ అవుతుందని ఒక రూమర్ క్రియేట్ అయింది. బట్ గైస్ ఆ రూమర్ ఇప్పుడు రియాలిటీ లాగా మారిపోయింది, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఆఫీషియల్లీ అనౌన్స్ చేసింది అనుకోండి వేదర్ మ్యాచ్ని ఫోర్ రెసల్ మీ 39 ఏదైతే హాలీవుడ్ థీమ్లో ఉండబోతుందో. సో ఇక్కడైతే డబ్ల్యూడబ్ల్యూ నుంచి కన్ఫర్మ్ అయిపోయినట్టే గైస్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్. అండ్ ఇప్పుడు గైస్ కరెక్ట్ డిసిజన్ తీసుకుందని చెప్తాను, ఎందుకంటే చూడండి ఈ మ్యాచ్ ఒకవేళ ఈ ఇయర్ జరుగుంటే మనం అసలు ఇంత కూడా గ్యారంటీ లేము అసలు రాక్ వస్తారో రారో అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ థింగ్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ అయితే గైస్ మనం యావరేజ్ కన్నా తక్కువనే వస్తారు అసలు ఈ రెస్టల్ మీనియాకి. సో మనం ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ని మిస్ అవుతాం. అండ్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు మ్యాచ్ కానీ జరిగితే అది వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం వర్చువల్ రియాలిటీ లాగా ఉంటుంది ఆ ఫ్యాన్స్ వచ్చినా సరే. సో అందుకోసమనే గైస్ కరెక్ట్ ఫ్యాన్స్ వచ్చాక మొత్తం ఈ పాండమిక్ వెళ్ళిపోయి మొత్తం నార్మల్ అయ్యాక అప్పుడు మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడడానికి దొరికితే బాగుంటుంది. బట్ గైస్ మన మైండ్లో ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది, అంటే మనం ట్రైబల్ చీఫ్ని ఇంకొక 2 ఇయర్స్ వరకు ఇలానే చూస్తామా, మళ్ళీ రోమన్ రైన్స్ ఫేస్ టర్న్ చేసి మళ్ళీ తర్వాత హీల్ చేస్తారా, లేదంటే రెసల్ మీ 39కి ఫేస్ వర్సెస్ ఫేస్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందా. సో గైస్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే మన మైండ్లో చాలానే ఉన్నాయి అండ్ అవి 2 ఇయర్స్లో అయితే మనకి సాల్వ్ అయిపోతాయి. సో లెట్స్ సీ గైస్, వీళ్ళు ఒక మంచి డిసిజన్ చేశారు కానీ మనం మాత్రం 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో లెట్స్ సీ అంతవరకు రోమన్ రైన్స్ స్టోరీ లైన్ ఎలా కంటిన్యూ అవుతుందో మనం చూద్దాం. అండ్ మనకి రెసల్ మీ 39కి అయితే పక్క మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ ఇదే ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ ఈ వీక్ జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ గురించి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోమన్ రైన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి మనకైతే ఒక హింట్ ఇచ్చారు రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ ఏదైతే బ్యాక్ షెల్లో అపోలో క్రూస్ సెగ్మెంట్ జరిగిందో, దీంతో మనకి క్లియర్గా హింట్ ఇస్తున్నారు తొందరలోనే మనకి అపోలో క్రూస్ రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్ గ్యాంగ్ని ఫాలో అయితే కనిపిస్తారని. అండ్ అలానే గైస్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాన్ ముందు నుంచి చేసిందంట డబ్ల్యూడబ్ల్యూఈ, కానీ గైస్ ఇలా ప్లాన్ అయితే ఉంది అపోలో క్రూస్ ఒక టీంలో యాడ్ చేయడానికి, బట్ అది రోమన్ రైన్స్ని కాదు. సో మనం మండే నైట్లో ఉన్నప్పుడు హర్ట్ బిజినెస్లో అపోలో క్రూస్ని పెట్టాలని అయితే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ డ్రాఫ్ట్లో ఇక్కడ మండే నైట్ రా నుంచి స్మాక్డౌన్కి వచ్చేసారు అపోలో క్రూస్, కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు అనుకున్నారు రోమన్ రైన్స్ టీంలో యాడ్ చేస్తే బాగుంటుందని. అండ్ మెల్లగా హిల్ డన్ చేసేసి ఇక్కడ మనం చూస్తున్నాం నెక్స్ట్ వీక్ ఫ్రైడే నైట్ స్మాక్డౌన్కి మనకు ఒక మంచి టైటిల్ మ్యాచ్ కూడా ఉంది ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి, అండ్ అదే బిగ్గీ వర్సెస్ అపోలో క్రూస్. సో లెట్స్ సీ ఆ మ్యాచ్లో రోమన్ రైన్స్ ఇంటర్ఫియర్ చేసి అపోలో క్రూస్ కొత్త ఛాంపియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, లేదంటే మళ్ళీ మనకి కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జైన్ ఒకటేసారి రీయూనియన్ అయ్యి ఇక్కడ అటాక్ చేసే ఛాన్స్ ఉంది రోమన్ రైన్స్ పైన. అండ్ అలానే ఇంకొక విషయం గైస్ మనందరికి తెలిసిందే, యాక్చువల్లీ రాయల్ రంబుల్లో మనకి యాడమ్ పీర్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాలి, కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ నీ ఇంజరీ అని యాక్టింగ్ చేసేసి కెవిన్ ఓవెన్స్ని రీప్లేస్ చేశారు మ్యాచ్లో. కానీ ఇప్పుడు మనం ఆర్టికల్స్లో అండ్ కొంతమంది రెస్లింగ్ అబ్జర్వర్స్ ఏమంటున్నారంటే అసలుకి మనకి థింగ్ జరగాల్సింది లేకుండే కెవిన్ ఓవెన్స్ కాకుండా యాడమ్ పీర్స్ వర్సెస్ రోమన్ రైన్సే మ్యాచ్ జరుగుంటే బాగుంటుంది రాయల్ రంబుల్లో అని అంటున్నారు. సో గైస్ చాలామంది ఒపీనియన్ చెప్పడం నేను చూశాను యాడమ్ పీర్స్ వర్సెస్ రోమన్ రైన్స్ ఉంటేనే బాగుంటుందని. సో ఇప్పుడు మీ ఒపీనియన్ కూడా చెప్పండి, మీకు రాయల్ రంబుల్ 2021లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ చూడాలని ఉందా, లేదంటే యాడమ్ పీర్స్ వర్సెస్ రోమన్ రైన్స్ చూడాలని ఉన్నదా అన్నది. సో నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో గైస్ మనకి రోమన్ రైన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ పైన అల్లీ బెట్టింగ్ ఓడ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి, దెన్ దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, మీరు ఇప్పటికీ చూడకపోతే మీ దాయి బటన్లో లింక్ వస్తుంది, ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.